టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ అనే సెంటర్స్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం సార్. ఎందుకంటే సార్ చాలామంది టూరిస్టులు మన రాష్ట్రానికి వేరే రాష్ట్రాల నుండి వేరే దేశాల నుండి వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఖచ్చితంగా మేమున్నాము అంటూ మనం హెల్ప్ చేయడానికి ఈ స్టేషన్స్ ఏర్పాటు చేయడం, ఇక్కడ ఈ స్టేషన్స్లో ఈ కియోస్కి ద్వారా వాళ్ళకి అవసరమైన సమాచారాన్ని ఇవ్వడం కానీ, లేదా వాహనాలు అందించడం కానీ, లేదా వాళ్ళకి ఏదైనా ఫస్ట్ ఎయిడ్ అవసరమైతే చేయడం కానీ, లేదా వాళ్ళకి ఇంకేదైనా టెలిఫోన్స్ కానీ ఇంకా ఇలాంటివి చేయడం అని, అంటే ఈ అత్యవసరమైన పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం అనేది చాలా శుభ పరిణామం సార్. అంటే పోలీస్ స్టేషన్స్ అనేవి నార్మల్గా ఉంటాయి సార్, ప్రత్యేకంగా టూరిస్టులుగా వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయడానికి, అది కూడా ఇమీడియట్గా చేయడానికి ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో మీ ఆధ్వర్యంలో ఈ విధంగా జరగడం అనేది గర్వించదగ్గ విషయం సార్. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఆధ్వర్యంలో మహిళల భద్రత కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు వర్ణనాతీతం సార్. ఎందుకంటే మహిళలకి ఎటువంటి అన్యాయం జరగకూడదు, ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకూడదని దిశ యాప్ని తీసుకొచ్చారు సార్. దిశ పోలీస్ స్టేషన్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. అంతేకాకుండా ఈ రోజున మరి దిశ చట్టాన్ని కూడా మీరు చేయడం జరిగింది సార్. అది ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్లో ఉండడం వల్ల మీరు మహిళలకు అందిస్తున్న సహకారం అనేది చాలా, అంటే ఏ రాష్ట్రంలోనూ, చాలా రాష్ట్రాల్లో కూడా మహిళలు కూడా ముఖ్యమంత్రులుగా ఉన్నారు సార్. అక్కడ కూడా ఇలాంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు ఎక్కడా చేయట్లేదు సార్. మహిళల భద్రత కోసం మీరు చేస్తున్నది చాలా, అంటే మహిళలకి ఇస్తున్న మీరు గౌరవం కానీ, వాళ్ళ భద్రత విషయంలో మీరు తీసుకుంటున్న కేర్ కానీ మరి వేరే రాష్ట్రాలకి ఆదర్శంగా ఉంది సార్. ఈ రోజున ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ కూడా ఒక విప్లవాత్మకమైన నిర్ణయమే సార్. ఎందుకంటే ఎక్కడో వేరే దేశాల నుండి వేరే ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళకి మనం ఇక్కడ ఇమీడియట్గా నీడ్ ఇవ్వడం అనేది మన రాష్ట్రం నుండి మీ ఆధ్వర్యంలో ఈ పోలీస్ శాఖ ద్వారా చేస్తున్న నిర్ణయానికి, ఇదంతా కూడా వచ్చిన టూరిస్టులకు కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా పోలీస్ శాఖ అంతా కూడా అవేర్నెస్ కలగ చేయాలని వారికి తెలియచేస్తూ, సార్ మీ ఆధ్వర్యంలో ఇంత చక్కటి నిర్ణయాలతో ఈ శాఖ ఇంకా మరింత అభివృద్ధి పదంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. Now, I mean, speech by Honorable Chief Minister, sir.